शुक्लामरधरं विष्णुं शिश्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలని కూడా నా యొక్క విజ్ఞప్తి। మరి గీత అనే పేరు గురించి మనం పరిశీలన చేద్దాం। గీత అనే పేరు ఆరక్షాల పేరు। మరి ఈ గీత అనే పేరులో ఆరక్షాలు ఉండడం వలన మరియు సాధ్యన పద్ధతి ప్రకారం 23 పైథాగరస్ పద్ధతి ప్రకారం 28 23 28 అంటే 5-5-1 కాంబినేషన్ కాన్సోనెంట్స్ చూసినట్టయితే 23లో ఫస్ట్ పద్ధతిలో సాధ్యన పద్ధతిలో 12 కాన్సోనెంట్స్ ఉన్నాయి। ఇది చాలా ఇబ్బందిని కలిగజేసే జీవితం గీత। నిజంగా ఈ భగవంతుడు ఈ గీత అనే పేరుని ఎందుకు సృష్టించాడో కానీ ఆ భగవంతుడికే కన్నీళ్లు కల్పించే విధంగా వీళ్ళ జీవితం ఉంటుంది। ఎప్పుడంటే తల్లిదండ్రుల నుండి కొద్ది వయసులోనే వివాహమైన తర్వాత నుండి వీళ్ళకు లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుందండి, అన్ని కష్టాలే। ఇప్పుడు ఒక ముళ్ళ కంప రేగు కంప ఉంటుంది, ఆ రేగు ముళ్ళ పొదకు మనం ఉన్నటువంటి దుస్తులు వేసుకుంటే అవి ఎలా పట్టుకుంటాయండి, కష్టాలు కూడా అలాగే పట్టుకుంటాయి। వాళ్ళు సుఖపడిన జీవితం అనేది కూడా అసలు చరిత్రలో కూడా చాలా తక్కువ, ఎప్పుడు కష్టపడుతూనే కష్టం చేస్తూనే ఉంటారు, కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి కూడా లేదు। కానీ మంచి మనసున్న వ్యక్తులు ఈ యొక్క గీత, మరి గీత అనే పేరు పెట్టుకొని ఎన్నో కష్టాలు అన్ని నష్టాలుగా వాళ్ళ జీవితం అనేది కూడా ఫేస్ చేస్తుంటారు। ఒక సమస్య ఏంటంటే ఇంకొక సమస్య రెడీలో ఉంటుంది, ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు, బాగుపడతారు అనుకున్న టైంకు దిగజారిపోతారు, కిందికి వెళ్ళిపోతారు, విపరీతమైన అప్పులు టెన్షన్స్, తల్లిదండ్రుల నుండి కూడా ఏ సపోర్ట్ లేక వీళ్ళ పుట్టినటువంటి అక్క చెల్లెలు అన్నతమ్ములలో కూడా ఎలాంటి సపోర్ట్ లేక అనేక రకమైన కష్టాలతో జీవితాన్ని ఈడ్చుకొని వెళ్తున్న వాళ్ళే ఈ యొక్క గీత। మరి వీళ్ళకు మంచి రోజులు రావంటే తప్పకుండా వస్తాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిస్తే వాళ్ళకు మంచి రోజులు వచ్చే విధంగా నేను చేయగలుగుతాను। మరి గీత అనే పేరు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు, నాలుగు పాదాలు కూడా చాలా చక్కటి పాదాలు, మరి మకర రాశి భూతత్వపు రాశి, దీనికి అధిపతి శని భగవానుడు। అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే అష్టవసుడు ధనిష్ట నక్షత్రంలో పుట్టాడు, ధనిష్ట నక్షత్రం అధిదేవుడు కుజుడు, ఈ కుజుడు మంచి స్థాయిని పెంచాలి కానీ ఆ పేరు బలం కరెక్ట్గా లేక ఆ స్థాయి అనేది కూడా దిగజార్చుకోవడం జరుగుతుంది। కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పును తేగలుగుతారని కూడా మీకు నేను వినవించుకుంటున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।